కాగజ్ నగర్ మండలంలోని సార్సాల గ్రామంలో ఏర్పాటు చేసిన వికసిత భారత కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావుతో కలిసి పాల్గొన్న సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయ్ హరీష్ బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో అవసరం ఉన్న చోట సీసీ రోడ్లు మరియు సైడ్ డ్రైన్స్ వేస్తామని, గ్రామాభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొంగా సత్యనారాయణ, రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు గోడం వెంకటేష్, పుల్ల అశోక్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఇవాళ మనం ఏర్పాటు చేసుకున్న కార్యక్రమంలో చాలా సమస్యలు మన దృష్టికి వచ్చినాయి. ఇవాళ వికసిత్ భారత్ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల ముంగిట్లోకి తీసుకురావాలి. ప్రచారం లేక చాలా మంది వీటిని ఉపయోగించుకోలేకపోతారు. ఇవాళ మీ అంగళ సుమన్ చూడండి, 10 లక్షల రూపాయలు లోన్ రాబట్టిండు, ఇవాళ ఒక బతుకు తెరు పోయారు, నలుగురికి ఉపాధి చూపించగలుగుతాడు. సొంతంగా ఆ సోలారు ఫెన్సింగ్ సిస్టమ్ తయారు చేసుకున్నాడు, దానికి ఒక పేరు పెట్టిండు జట్కా బండియా. ఏం పెట్టినా జట్కా మెషిన్. చాలా మంది డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు మళ్ళీ గదే వ్యవసాయం చేయాలి, చదువుకున్న వాళ్ళు కూడా గదే వ్యవసాయం చేయాలి. కేవలం వ్యవసాయం మీద ఆధారపడితే బతుకులు ముందుకు పోయే పరిస్థితి లేదు. ఇవాళ ఒకప్పుడు అంటే ఇంత ఇన్ని బియ్యమో లేకపోతే జొన్నలో ఏదో ఉడకబెట్టుకొని తింటే నడిచింది, ఇవాళ అట్లా లేదు. ఖర్చులు పెరిగినాయి, పిల్లలకు చదువులు కావాలి, వేరే అన్ని విధాలుగా మనం ముందుకు పోతున్నాం. కాబట్టి మనకు కూడా బతుకు తెరువు కావాలి, మనకు కూడా ఉపాధి కావాలి, మనకు కూడా ముందు చూపు కావాలి. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఉజ్వల గ్యాస్ కనెక్షన్ కింద ఎవరైతే సార్సాల గ్రామస్తులు ఇంకా గ్యాస్ సిలిండర్లు గ్యాస్ కనెక్షన్లు రాలేదో వాళ్ళందరూ, ఇక్కడ సూర్యం ఉన్నాడు ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ తరఫున, వారికి దరఖాస్తు పెట్టండి, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఇప్పించే ప్రయత్నం చేస్తాం. తెల్ల రేషన్ కార్డు లేని వారు మొన్న ప్రజాపాలన సదస్సులో దరఖాస్తు పెట్టుకున్నారు, వారికి తెల్ల రేషన్ కార్డు వచ్చిన వెంటనే ఆ ఉజ్వల పథకం కింద ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా చేపడతాం.